కర్నూలు జిల్లా డోన్ రూరల్ సిఐగా మహేశ్వర్ రెడ్డి బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని, క్రికెట్ బెట్టింగ్, మట్కా గ్యాంబ్లింగ్ మొదలైన వాటికి ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా ఇల్లీగల్ పనులు చేసినట్లయితే తమకు సమాచారం అందించాలని అన్నారు. ప్రజలందరూ ప్రశాంతంగా జీవించాలని, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తమకు సమాచారం అందించాలని తెలిపారు. ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఎవరైనా ఫోన్ చేసి మీ విషయాలు అడిగితే చెప్పకుండా ఉండడం ఉత్తమమని, అలాంటి విషయాలు ఎవరైనా అడిగినప్పుడు బ్యాంకును సంప్రదించి మన ప్రాబ్లంను పరిష్కరించుకోవడం ఉత్తమమని తెలిపారు. ఆన్లైన్లో ఇతరుల ద్వారా లావాదేవీలు చేయడం సరికాదని, ప్రజలకు పోలీస్ శాఖ ద్వారా ఉత్తమ సేవలు అందించడం తన లక్ష్యమని ఆయన అన్నారు. మళ్ళీ కృష్ణా అని మన తుంగభద్ర పురుషాలు స్టార్ట్ కావడం వల్ల తుంగభద్ర పురుషాలు డ్యూటీకి ఒకటో తారీఖు తుంగభద్ర పురుషాల డ్యూటీ కూడా నేను కంప్లీట్ చేసుకుని నేను క్లాప్స్ కావాలి కన్సర్న్ వర్క్ ఏదైనా వర్క్ను చూసుకుంటూ చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మన పబ్లిక్ కూడా పూర్తిగా పోలీస్ శాఖ నుంచి చెప్పేది ఏమంటే ఎవరైనా కానీ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడకూడదని చెప్పేసి మా పోలీస్ శాఖ తరఫు నుంచి కూడా మేము పూర్తిగా పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ పోలీస్ శాఖ నుంచి ఇచ్చినటువంటి సూచనలు పాటించకుండా ఎవరైనా ఏది ఇల్లీగల్ యాక్టివిటీస్లో క్రికెట్ బెట్టింగ్ కావచ్చు, మట్కా కావచ్చు, గ్యాంబ్లింగ్ కావచ్చు, మరి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ శాండ్ కావచ్చు, లేదా లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, దీంట్లో ఒక లిక్కర్ అమ్మడం కావచ్చు, ఇట్లా ఏదైనా చేసినా కూడా మేమైతే ఎవరిని కూడా ఉపేక్షించేది ఉండదు, ఎవరిని కూడా వదిలిపెట్టేది ఉండదు. గతంలో కూడా నేను పనిచేసినటువంటి ఎన్నో కూడా సర్కిల్లో కూడా ఒక్క నందవరం నిర్మించిన వ్యక్తి మీ మనసులో 120 కేసెస్ లిక్కర్ కేసెస్ కూడా రిజిస్టర్ చేసి అందరినీ కూడా డిమాండ్ చేయడం కూడా జరిగింది. సేమ్ యాజిస్టేషన్ చట్టం ఎట్లుందో చట్ట ప్రకారం ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఎంతటి వారైనా కూడా ఈ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం 100% దాని మీద మేము పూర్తిగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఏమొడగా కొత్త కాబట్టి ఏదైనా కొంచెం అవగాహన అట్లా చూసుకుని దాని ప్రకారం ఎట్లుందో అన్ని యాక్టివిటీస్ కూడా కంట్రోల్లో తీసుకోవడానికి కూడా మా పోలీస్ శాఖ తరఫు నుంచి పూర్తిగా సహజక్తుల మేము చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి ఎనీహౌ పబ్లిక్ కూడా మరి ఒకసారి తెలియజేసినట్టు ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఎవరు ఇన్వాల్వ్ కాకూడదని చెప్పేసి చేస్తున్నాము. దాంట్లో ఈ ఫ్యాక్షన్కి సంబంధించి ఫ్యాక్షన్ దాంట్లో కూడా ఎవరు కూడా మరి ఫ్యాక్షన్ జోలికి పోకూడదని చెప్పేసి పబ్లిక్ మరి పోలీస్ శాఖ నుంచి తెలియజేస్తున్నాం. ఒకవేళ అట్లా ఏదైనా కూడా జరిగితే మాత్రం పూర్తిగా చట్టం తప్పని దాన్ని చేస్తుంది, చేసి చూపిస్తాం అనమాట. దాంట్లో అయితే తేడా అయితే ఎటువంటిది ఉండదు. లేకపోతే పబ్లిక్ నుంచి కోరుకుంటే మనకు శాంతి భద్రతకు ఎక్కడా కూడా విఘాతం కలిగించకుండా పబ్లిక్ కూడా ఉండాలి. పబ్లిక్లో కూడా అవేర్నెస్ రావాలి. ఈ మధ్య జరిగినటువంటి ఆన్లైన్ మోసాలు కూడా పబ్లిక్ ఎక్కువగా మోసపోతున్నారు. దాని మీద ఎస్పీ గారు కూడా మన కర్నూలు జిల్లా ఎస్పీ గారు కూడా క్లియర్గా ప్రతిరోజు స్టేట్మెంట్ చూస్తున్నారు. ఎవరు ఓటీపీ నెంబర్ చెప్పద్దు కానీ ఆన్లైన్ మోసాలకు పాల్పడద్దని చెప్పేసి అంతా చెప్తున్నప్పుడు కూడా పబ్లిక్ కొంతమంది వాటి మీద అవగాహన లేకుండా ఆన్లైన్ మోసాలకు బారిన పడుతున్నారు.